హలో లిజనర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు వింటున్నారు చందమామ కథ ఉల్లి చేసిన మేలు ఒక ఊళ్ళో గణపతి అనేవాడు ఉండేవాడు వాడు వట్టి సోమరి పైపెచ్చు తిండుబోతూను వాడు తరచుగా పక్క ఊరిలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్ళి దమ్మిడి పని చేయకుండా వారాలు నెలలు తిష్టవేసేవాడు చెల్లెలు పార్వతికి అతని ప్రవర్తన చాలా అవమానకరంగా తోచసాగింది గట్టిగా కోప్పడకుండా పోట్లాడకుండా అతన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆమె ఆలోచిస్తూ ఉండేది ఒకనాడు పార్వతి భర్త జగదీశుడు పొద్దున్నే లేస్తూనే ఏమే ఇవాళ కోడి గారెలు తినాలని బుద్ధి పుట్టింది నువ్వు తగిన ఏర్పాట్లు చూడు నేను కత్తికి పదును పెట్టి కోడిని కోస్తాను అంటూ చూరులో నుంచి కత్తి తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు పార్వతి మినప్పప్పు నారబోసి కత్తిపీట తీసుకొని ఉల్లిపాయలు తరగటం ప్రారంభించింది ఉల్లిపాయల మాటుకు ఆమె కళ్ళ వెంట ఆ ఘాటు వల్ల నీరు కారుతున్నది ఆ సమయంలో గణపతి ఊడిపడ్డాడు వాడి మట్టి బుర్రకు తన చెల్లెలి కన్నీళ్లకు కారణం ఎంత ఆలోచించినా అర్థం కాక ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావురా అని అడిగాడు పార్వతికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏం చెప్పనన్నయ్య నువ్వు సోమరిపోతువు మాటిమాటికి వచ్చి మా ఇంటి మీద పడి మా ఇల్లు గుల్ల చేస్తున్నావని మీ బావకు నీ మీద చాలా కోపం వచ్చింది నిన్ను చూసి నరికి పారేస్తానని చూరులో నుంచి కత్తి తీసి పదును పెట్టడానికని దొడ్లోకి వెళ్ళాడు ఈ గండం నుంచి నిన్ను ఎలా రక్షించాలో నాకు తెలియటం లేదు అన్నదామె ఏడుస్తూ గణపతి బెంబేలెత్తిపోయి దొడ్లోకి తొంగి చూశాడు అక్కడ కత్తికి పదును పెడుతున్న జగదీశుడు కనిపించేసరికి హడలిపోయాడు కత్తికి పదును పెట్టటం ముగించి లేసిన జగదీశుడు గణపతిని చూసి సమయానికి వచ్చావురా రా అని అన్నాడు గణపతి పై ప్రాణాలు పైనే పోయాయి వాడు వెంటనే ఇంటి బయటికి పరిగెత్తాడు అలా పారిపోయే భావమరిదిని చూసి ఆశ్చర్యపడి జగదీశుడు తన భార్యను ఎన్నడూ లేదు మీ అన్న వస్తూనే అలా పారిపోయాడేమిటి అని అడిగాడు ఆ ఏముంది ఇక నుంచి కట్టెలు కొట్టుకుని బుద్ధిగా బ్రతుకుతాడట నిన్ను అడిగి కత్తి ఇప్పించమని అన్నాడు నువ్వు అడవికి పోయి కట్టెలు కొట్టేది నిజమే నిన్ను నమ్మి మీ బావ నీకు కత్తి ఇచ్చేది నిజమే చాలే ఊరుకో అని అన్నాను కోపం వచ్చి ఇక నేను మీ ఇంటికి రాను అని వెళ్ళిపోయాడు అని అన్నది పార్వతి జగదీషుడు చిరాకుగా పుట్టక పుట్టక వాడికి మంచి బుద్ధి పుడితే కత్తి ఇచ్చేయక వాణ్ణి కోపడతావా అంటూ గణపతి వెంట పడ్డాడు అల్లంత దూరాన పరిగెత్తుతున్న గణపతిని ఆగు ఆగు ఇదిగో కత్తి అని జగదీశుడు హెచ్చరించాడు ఆ కేకలు విన్ని గణపతి మరింతగా భయపడిపోయి వేగంగా పరిగెత్తి క్షణంలో పొలిమేర దాటాడు వాడి కర్మ అంటూ జగదీశుడు ఇంటికి తిరిగి వచ్చాడు పార్వతి అనుకున్నట్టే జరిగింది అంతా ఉల్లి చేసిన మేలు అనుకున్నదామే ఇలా ఉల్లి చేసిన మేలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జగదీశ్వరి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్